వేదికపై నిన్న బట్టలు గౌరవనీయులు గురువర్యులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, మా అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారికి, సభా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మా అన్న ఎక్స్ఎమ్మెల్సీ మా గురువర్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, చిన్నారెడ్డి గారికి, నా వెంట ఎన్నికల మొదటికెళ్ళి నన్ను ప్రోత్సహిస్తున్న మా దామోదర్ రాజ నరసింహారావు గారికి, షబ్బీర్ అలీ గారికి, మల్లు రవి గారికి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, నరసింహన్న గారికి, వేమేంద్రరెడ్డి అన్న గారికి, ఆది సీనన్నకి, చిన్నారెడ్డి అన్నకి, పత్తికృష్ణారెడ్డి అన్న గారికి, మన్నించాల వేదికపై నున్న మేడిపల్లి సత్యమన్న గారికి, కొమటరెడ్డి నరేంద్రరెడ్డి అన్న గారికి, మల్లారెడ్డి అన్న గారికి, హైదరాబాద్కి వెళ్ళొచ్చి గత 20 రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వాళ్ళ తమ్ముణ్ణి 6 నిమిషాలు గెలిపించడానికి కృషి చేస్తున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, యువజన కాంగ్రెస్ నాయకులకి, మహిళా కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన నా అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, యువ సోదరులకి, యువ సైనికులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, సహకరించిన పోలీస్ అధికారులకి, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నామ్మా. తల్లి, ఈరోజు కష్టపడి ఒక సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి, ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి, కాల్వశ్వరంపూర్ మండల్ తారుపల్లి అనే కుగ్రామంకి వెళ్ళొచ్చి కష్టపడి ఈరోజు చిన్నతనంలోనే నా తండ్రిని కోల్పోయి ఎన్నో మానసిక ఒత్తిడులకి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఈరోజు పెద్దలందరి ఆశీస్సులతోటి, దీవెనలతోటి నన్ను అభ్యర్థి లెక్క ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు నన్ను అనామకుడు అని అంటున్నారు. తల్లి, దేనికి అనామకుడు? 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక పరిపాలనపై పోరాడినందుకు నేను అనామకున్నా? లేకపోతే కేసీఆర్ మా అక్క సీతక్క గారికి స్వాగతం పలుకుతూ, మరి మరి నేను అనామకుడు అని చెప్పిన అంటూరు తల్లి, 7 సంవత్సరాలకు వెళ్ళి 7 విద్యార్థికి అన్యాయం జరిగిన, 7 నిరుద్యోగి ఆత్మహత్య జరిగిన వాళ్ళ పక్షాన, వాళ్ళ గొంతుకై ప్రభుత్వం పైన పోరాడితే ఇవాళ నన్ను చిన్న చూపు చూస్తారు తల్లి. ఈరోజు కష్టపడి అందరు నన్ను అంటున్నారు, లేట్ అయింది బిడ్డ అని. అమ్మ, నేను వచ్చి 14 రోజులైనా 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ 2 నాయకులు చేయకుండా ప్రతి గడప గడపకి పోయినా, ప్రతి తల్లి ఆవేదన విన్నా, ప్రతి సమస్య తెలుసుకున్న 14 రోజులలో అంతా తిరగగలిగితే నాకు 18 సంవత్సరాలు మీరు అవకాశం కలిగిస్తే ప్రతి సమస్య పరిష్కారానికై నేను పోరాడతా తల్లి. మీ అందరికీ చెప్పిన విధంగా ఒక్క అవకాశం నాకు కల్పిస్తే నేను మొదటికెళ్ళి ఇచ్చే నినాదమే తల్లి. ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకి ఒక మనవన్నవుతా, ప్రతి చెల్లకి అన్నదవుతా, మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునవుతా, గడప గడప తిరుగుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా, సమస్య పరిష్కారానికై పోరాడతా తల్లి. నేను గ్యాస్ సిలిండర్ ధర 400 కెల్ 1000 రూపాయలు అయితే కుటుంబంలో మీ కొడుకు చలికాలము పొయ్యి పైన నీళ్లు కాగబెడితే మీరు చెప్తారు, బిడ్డ నీళ్లు గోరెచ్చగానే స్టవ్ బంద్ చేసేయి, మళ్ళీ గ్యాస్ అయిపోతే మళ్ళీ కట్టెలు పోయి పెట్టుకునే పరిస్థితి వస్తుందనే తల్లి మాటలు నేను విని పెరిగిన అమ్మ. రెండు గదులలో ఫ్యాన్ ఉన్నా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఒకటే గదిలో మొత్తం కుటుంబ సభ్యులు పడుకొని కరెంటు బిల్లు ఆదా చేసుకున్న ఒక కుటుంబంలో పెరిగినోన్నమ్మ నేను. సమస్యల గురించి తెలిసినోడే ఆ సమస్యల పైన పోరాడగలుగుతాడు. ప్రతి గడపకి తిరిగినా ఇక్కడనే ఉంటా, హుజురాబాద్లోనే ఉంటా, జమ్మికుంటల్లో ఉంటా, ప్రతి సమస్య పైన పోరాటం చేస్తా. వాళ్ళ లెక్క వ్యక్తిగతంగా నేను ఎవరిపైన విమర్శలు చేస్తలేను తల్లి. నేను నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పెద్దల ఆశీస్సులతోటి వాళ్ళ ప్రశ్నించే గొంతుకై వాళ్ళ తరఫున పోరాడాలనుకుంటున్నామ్మా. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో 36,000 పైచీలకు నిరుద్యోగులు ఉన్నారు.
19,836 మంది నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు పైసలు కట్టలేక చదువుకి దూరమైన బాధ పరిస్థితి నాకు తెలుసు. వాళ్ళ పక్షాన వాళ్ళ యొక్క గొంతుకై వాళ్ళ కోసం నిలబడడానికి ఇవాళ ఎన్నికల్లో నన్ను కాంగ్రెస్ పార్టీ గారు అభ్యర్థి లెక్క ప్రకటించారమ్మా. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసము, వాళ్ళ సొంత లాభాల కోసము, వాళ్ళ బూత్ పంచాయతీ కోసము, వాళ్ళ పంపకాల పంచాయతీ వల్ల ఇవాళ రాజీనామా చేసి మన ముందుకి మోసం చేయనీకి వస్తారు తల్లి. 14 రోజులు నేను తిరగంగానే భయం కలిగి రాత్రికి రాత్రి ఓ నోట్ల కట్టలు ఇళ్ళకి పంపిస్తారు, కానీ వాళ్ళకి అర్థమైతే లేదు నిలబడ్డది మీ కొడుకు మీ మనవడని నోట్లకి ఇక్కడ ఎవరు అమ్ముడు వాటా లేదని అర్థమైతే లేదు తల్లే. ప్రతి ఒక్కరికి ఒక్క పార్టీ ఏమో డబ్బు బలంతో ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి చూస్తుంది తల్లి. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులని కొనుక్కొని అధికార బలం బలగాలు మా పక్కనున్నాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలుస్తామని చెప్పి చూస్తుంది తల్లి. కానీ నేను నాకు డబ్బు లేదు, పోలీసు బలగాల బలాల అండదండలు కూడా లేవు, కేవలము హుజురాబాద్లో ఉన్న నా ప్రతి చెల్లి తల్లి అవ్వ నా బాధ ఆవేదన అర్థం చేసుకుంటారని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానమ్మా. నన్ను అందరు అడుగుతారు బిడ్డ నీ కులమేంది మతమేందని అడుగుతారు. నేను గర్వంగా చెప్తా నిరుద్యోగుల కులమే నా కులము, విద్యార్థుల మతమే నా మతము. ఒక్క అవకాశము మీరు ఆలోచించుడు తల్లి, 28 సంవత్సరాలు ఉన్న ఈ ఒకరిని గెలిపిస్తారా? 4 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులను గెలిపిస్తారా? ఆలోచించుడి. నన్ను గెలిపిస్తే బిడ్డ సమస్య ఉందనంటే అర్ధ గంటలో మీ ముందు మీ కొడుకు లెక్క వాలిపోతా. వాళ్ళని గెలిపిస్తే 2వ తారీఖు తర్వాత చెప్పులు అరిగేటట్టు జమ్మికుంటా, హుజరాబాద్, కమలాపూర్, వీణవంక పోయినా ఎవరు దొరకరు తల్లి. 27వ తారీఖు వరకు అంతా బాగానే ఉంటుంది, అందరూ తీసుకుపోతారు. 30వ తారీఖు వరకు ఇంకా బాగుంటుంది, చీరిస్తారు, సుక్కిస్తారు, ముక్కిస్తారు, రాత్రిపూట నోట్ల కట్టలిస్తారు. కానీ 2వ తారీఖు తర్వాత మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు ఇవ్వాలి తల్లి? మన పెన్షన్ ఎవరు ఇవ్వాలి? రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి? రైతులకి రుణమాఫీ ఎవరు చేయాలి? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వక ఇంట్లో గాలి తిరుగులు తిరిగితే ఆ పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించారు తల్లులారా? నేనేమో భవిష్యత్తు కోసం పోరాడుతున్నా, ఉచిత విద్య, విద్యకి తగ్గ ఉద్యోగం, ఉచిత వైద్యం ఇయ్యమని చెప్పి నేను చూస్తుంటే పొద్దుకి ఎప్పుడైతుంది, మద్యం ఎప్పుడు వస్తాము, మద్యం మైకంలో ఓట్లు దండుకున్నామన్న రెండు పార్టీల నాయకులు చూస్తారు తల్లి. ఒక్కసారి నేను చెప్పిన మాటలు వాస్తవం అనిపిస్తే నాకున్న బాధ ఆవేదనతోటి ఈ రోజు మేము ముందు మాట్లాడుతున్నా. 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో నా బ్యాలెట్ నెంబర్ 3 తల్లి, వాళ్ళిద్దరికి 3 కాబట్టి నాకు 3వ నెంబర్ వచ్చింది. ఒక్కసారి 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటున్న ఢిల్లీలో ఉన్న భారతదేశానికి కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల కట్ట, ఎవరికో భయపడి పైసలకో లొంగి మనం ఓట్లయ్యము న్యాయాన్ని గెలిపించుకుంటామని చెప్పని ఇక్కడ వచ్చిన ప్రతి చెల్లి తల్లి అవ్వ అందరు కూడా చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నానమ్మా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.